హరిరామజోగయ్య లేక వాటి అన్నిటికీ కూడా ప్రతిబింబంగా మనం పరాకాష్ఠగా భావించవచ్చు. మీరు బాగున్నప్పుడేమో ఆయన తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఆయన ఆశీస్సులు కావాలని చెప్పి, అవును, ఆయన మాట్లాడింది మనకు నచ్చినప్పుడేమో దాన్ని పట్టించుకోకుండా పెడచెవిన పెడితే అది ఎలా ఉంటుంది. ఇంకా ముద్రగడ పద్మనాభం సరే సరే ఆయన మౌన ముద్ర వీడడం లేదు, అవును, మౌన ముద్రగడ అయిపోయాడు ఆయన. మామూలుగా ముద్రగడ లేఖలు ఎక్కువ రాసేవారు, జగన్కి రాసేవాళ్ళు, చంద్రబాబుకు రాసేవాళ్ళు ముద్రగడ లేఖలు రాస్తారు ఇప్పుడు కూడా. ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఇన్విటేషన్ పంపించిన తర్వాత, ఇన్విటేషన్ మీన్స్ ఓకే ఎవరితో రాయబారం పంపించిన తర్వాత ఆయన ఇరుకును పడ్డారు, ఇబ్బందులు పడుతున్నారు, పైకి తీల్చుకోలేని దుస్థితి ఉన్నదని చెప్పి కూడా పెద్ద. అంటే ఆయనేమో ఒక దగ్గర ఆగిపోయినాడు, హరిరామ జోగయ్య ఏమో ముందుకు వచ్చి ఉన్నాడు. సో ఇద్దరు కాపు పెద్దలు కూడా ఒక విధంగా ఆయన మౌన ముద్రగడ అయితే ఆయన లేఖ పాత్ర ఆయన తీసుకున్నారు. దీని మీద పవన్ కళ్యాణ్ ఏమీ స్పందించకుండా ఇలాగే దీర్ఘకాలం ఉండలేరు. వారాహ యాత్ర సమయంలో కొంతవరకు స్పందించి అందరికీ నమస్కారం.